ఏమో నా దృష్టికి రాలే. ఎవరైనా సంతోషం, మంచి పని చేశా. ఏంది చెప్పనా, ఈ ఒక సీజన్ వచ్చినప్పుడు కొన్ని ఆకులు రాలుతూ ఉంటాయి. ఏమైనా ఆకులు పోతుంటాయి, ఆకులు వస్తుంటాయి, దానికి పెద్ద చర్చన. అందుకే మేము కూడా అంటున్నాం, మీరు అక్కడనే పోయి పోటీ చేయరు, ఇక్కడ మీకు తెగిపోయిందని. కరెక్టే, వాళ్ళు అటే వాళ్ళకి ఇటు లేదు. అను చదువుతులకి వస్తే బంగాళాఖాతం వస్తుంది తెలుసు కదా, జర అట్లా జరుగుతాయి. ఇక క్రెడిట్ వాళ్ళదో వీళ్ళదో, క్రెడిట్ అయినా డెబిట్ అయినా వాళ్ళు ఏది క్రెడిట్ తీసుకోరు, ఓన్లీ డెబిటే వాళ్ళ దగ్గర మొత్తం. డెబిట్ కార్డ్సే ఉంటాయి వాళ్ళ దగ్గర, క్రెడిట్ కార్డులు ఉండవు. మంత్రి పర్యవేక్షణలు ఉంటాయి, ఆయన మున్సిపల్ శాఖ మంత్రి. ఆ శాఖలో జరిగే ప్రతి పని. ఇప్పుడు గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏదో ఊరిలో ఒక రైలు పడిపోతే రాజీనామా చేసాడు. కోనేరు రంగారావు గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గిట్లనే కొన్ని ఫైల్స్ వస్తే మంత్రిగా రాజీనామా చేసి విచారణ ఎదుర్కొని ఆయన తప్ప ఏం లేదని నిర్ధారించినాకనే తిరిగి మంత్రి పదవి తీసుకున్నాడు. ఓ కోనేరు రంగారావు లాగా లాల్ బహదూర్ శాస్త్రి అంత గొప్ప పోలికి వద్దులే ఇళ్ళ. కానీ ఈ మధ్యకాలంలో కోనేరు రంగారావు గారు మీకు అందరికీ తెలుసు, ఇదే మున్సిపల్ శాఖల వారు అధిక వారు మంత్రిగా ఉన్నప్పుడు బిల్డింగ్ అనుమతుల మీదనే వచ్చిన చిన్న ఆరోపణ మీద మున్సిపల్ శాఖ మంత్రిగా రాజీనామా చేసిండ్రు. తిరిగి విచారణ జరిగి ఆయన తప్పు లేదని తేలినాకనే తిరిగి మంత్రి పదవి తీసుకున్నాడు. కాబట్టి ఏమాత్రం సిగ్గున్న కోనేరు రంగారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఆ మంత్రి రాజీనామా చేసి విచారణ ఎదుర్కొని ఇక ఆయన కడిగిన బంగారం అంటారో కడిగిన గంజాయి అంటారో అట్లా నిరూపించుకొని బయటకు వస్తే మంచిదని చెప్తున్నా. వాళ్ళకి రాష్ట్రంతో ప్రజలతో సంబంధం లేదు మిత్రమా. మీరు అనవసరంగా వాళ్ళ ఏదో వాళ్ళ గొప్పతనం ఆపాదించి మీరు ఇండ్లకు లాగాలని చూస్తున్నారు. వాళ్ళకి ఏం సంబంధం తెలంగాణతోటి? వచ్చిర్రు, దోసుకున్నారు, పోయినరు. ఎంతోమంది రాజులు దండయాత్ర చేసిరు, వెనకడికి దోసుకున్నారు, కొలగొట్టిరు, తీసుకుపోయారు.